గుంటూరు వారి తోట 4వ లైన్ లో 11వ వార్షికోత్సవం మరి వినాయకుని పూజలు చాలా ఘనంగా జరుగుతున్నాయి అండ్ ఈ రోజు నన్న ఇక్కడికి రమ్మన్న తమ్ముడు అనిల్ రమ్మన్ చెప్పడం మార్నింగే మేము వచ్చాం ఆస్ట్రేలియా నుంచి డైరెక్ట్ గా విజయవాడ వచ్చాను ముందుగా వినాయకుడి ఆశీస్సులు తీసుకోవాలని ఎందుకంటే విజ్ఞాలన్నీ తొలగించేది మరి వినాయకుడు सो पॉलिटिक्स अयिना फिल्म्स अयिना कापुरंलो अयिना एक्कडैना विज्ञान लेकुंडा उंटेने प्रशांतंगा सक्सेस्फुल गा उंटामु सो प्रतिरोजु मार्निंग इंट्लो बयलुदेरेटप्पुडु एलागू पूज चेसुकोनि बयलुदेरतां कानी इला इंतमंदि पंडितुल मध्य इंतमंदि प्रजल मध्य सो घनंगा जरुगुतुन्न ई वेडुकल्लो नेनु कूडा पालु पंचुकोवडं ना चाला संतोषंगा उंदि अंड इक्कड चाला ब्रह्मांडंगा పొద్దున్నే అందరూ వచ్చి ఎంత బాగా ఇక్కడ రిసీవ్ చేసుకొని పూజని కూడా నా చేత మంచిగా చేయించారు అలాగే పూజారులందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు రాష్ట్రానికి అవసరం లేని దాన్ని లేని దాన్ని ఉన్నట్టు ఉన్నది లేనట్టు దీని మీదే ఒక నెల జరిపించారు అది మనం కళ్ళారా చూసాం నిజంగా తప్పు చేశారా లేదా అనేది భగవంతుడు చూస్తూ ఉంటాడు మనం ఎంతైనా చెప్పుకుంటే అది వేస్టే మేము చెప్తున్నాం ఆయన చెప్తున్నారు తప్పు చేయలేదని ఆయన అంటున్నారు సో నిజంగా దాంట్లో ఏదైనా తప్పులు జరిగితే జగన్ మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి గాని గతంలో కూడా నేను చెప్పాను సో మహిళల్ని గౌరవించే వ్యక్తిగా మహిళా పక్షపాతిగా జగనన్న ఎప్పుడూ మహిళలకు అండగా ఉంటాడు నిజంగా ఏది ప్రూఫ్ దొరికినా లేదా మీరైనా లేదా ఎవరైనా కూడా ఎన్నో రోజులు తప్పించుకోలేరు నిజంగా తప్పు చేస్తే సో అలాంటి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పనిష్ చేస్తారు ఇప్పటికైతే తప్పు చేయలేదని గంటాపదంగా చెప్తున్నారు కాబట్టి దాని మీద నేను కూడా కామెంట్ చేయలేకపోతున్నా సో అక్కడ ఇంకా వైఎస్ఆర్సీపీ అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో అభిమానంతో మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు అండ్ రాబోయే 2024 లో మళ్ళీ జగన్ గారి రావాలి దానికి మేమేం చేయాలని అక్కడ కూడా బ్రహ్మాండంగా మీటింగ్స్ జరిగాయి అలాగే అక్కడ కూడా వినాయకుడి వినాయక చవితిని చాలా ఘనంగా చేశారు మీ అందరూ కూడా చూస్తుంటారు టీవీల్లో సో మమ్మల్ని రిసీవ్ చేసుకోవటంలో కానీ మాకు ఆతిథ్యం ఇవ్వటంలో కానీ పూజలో మాకు ఆశీస్సులు అందించటంలో కూడా బ్రహ్మాండంగా ఉన్నారు తెలుగు వాళ్ళందరూ సో అందరికీ నేను చెప్పేది ఒకటే ఇక్కడైనా ఎక్కడైనా తెలుగు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి ముఖ్యంగా తెలుగు నేర్పించండి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ హిందీ అనేది సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది మాతృభాష అనేది చాలా ముఖ్యం దాన్ని నేర్పించండి అలాగే మన పండుగలు సాంప్రదాయాలు సంస్కృతిని మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద గురువుల మీద ఉంది ఎందుకంటే భవిష్యత్తులో ఇవన్నీ మనం చెప్పకపోతే మర్చిపోయే పరిస్థితి ఉంటుంది సో ఈ వినాయక చవితిని మీరు చూస్తే యూత్ ఎక్కువగా పాల్గొంటారు పార్టిసిపేట్ చేయడమే కాకుండా దీన్ని ఘనంగా ఏర్పాట్లు చేసి చివరి రోజు నిమజ్జనం రోజు కూడా అసలు చాలా పండుగ వాతావరణంతో ఆడుతూ పాడుతూ తీసుకువెళ్ళి నిమజ్జనం చేయడం కూడా మనం చూసాం సో ఇలా పిల్లల్లో దేవుడి మీద భక్తిని పెంచాలి మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చేలాగా అందరూ కూడా ముందుకు రావాలి ఎందుకంటే కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది అదే అంటున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమం తప్ప మరొకటి కాదు నిజంగా ఎన్టీఆర్ గారి మీద వాళ్ళకి ప్రేమ ఉంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్టీఆర్ గారి పేరు మీద మొదటి సంతకం చేయలేదని నేను అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవిచ్చినా నవరత్నాలు ఇచ్చినా లేదా ప్రజలు అడగనివి కూడా చాలా చేశారు మొదటి రోజు ముఖ్యమంత్రిగా సంతకం చేసిన రోజు నుంచే చేస్తున్నారు అంటే చేయాలన్న చిత్తశుద్ధి ప్రజలకి అందించాలన్న ఆయన చిత్తశుద్ధి మనకు కళ్ళారా కనిపిస్తుంది కానీ ఎన్నికల ముందు ఒక మూడు నెలలు నాలుగు నెలల ముందు ఒక నాలుగు పెట్టేసి మేము పెట్టేసాం వాళ్ళు తీసేశారు అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాలేదు సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక బాధ్యత కలిగిన పొలిటికల్ పార్టీగా కనుక ముందుకు వెళితే కొన్ని సీట్లైనా వాళ్ళు గౌరవంగా దక్కించుకునే పరిస్థితి ఉంటుంది అంతేగాక అంతేకాదు ఎప్పుడు చూసినా ఏదో ఒక విధంగా భారతమ్మ మీద జగన్ గారి మీద నిందలు వేసి బురద జల్లి పబ్బం గడుపుకోవాలి అంటే ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు కాదు సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్గా ఉంది ఎక్కడ ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎవరు చేయిస్తున్నారనేది ఇమీడియట్గా వచ్చేస్తుంది కాబట్టి చేసిన వాళ్ళు ఎదవలవుతారు వాళ్ళు ఫూల్స్ అవుతారు